ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ సెంటెన్స్ ఈస్ బయట ఏమీ తినొద్దు. బయట ఏమీ తినొద్దు, మనం ఇలా జనరల్గా చెప్తూనే ఉంటాం కదా. సో దీని ఇంగ్లీష్లో డోంట్ ఈట్ ఎనీథింగ్ అవుట్ సైడ్, డోంట్ ఈట్ ఎనీథింగ్ అవుట్ సైడ్ అంటే బయట ఏమీ తినొద్దు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇది చాలా భయంకరంగా ఉంది. ఇది చాలా భయంకరంగా ఉంది, దీన్ని మనం ఇంగ్లీష్లో ఇట్ వాస్ వెరీ టెరిబుల్, ఇట్ వాస్ వెరీ టెరిబుల్ అంటే ఇది చాలా భయంకరంగా ఉంది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ ఆమె చాలా వినయంగా ఉంటుంది. ఆమె చాలా వినయంగా ఉంటుంది. షీఈస్ వెరీ హంబుల్, షీఈస్ వెరీ హంబుల్. హంబుల్ అంటే వినయంగా ఉండడం అని. నెక్స్ట్ వన్ ఈస్ ఆమెకి అన్నీ తెలుసు, ఆమెకి అన్నీ తెలుసు. షీ నోస్ ఎవ్రీథింగ్, షీ నోస్ ఎవ్రీథింగ్ అంటే ఆమెకి అన్నీ తెలుసు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ నన్ను మాట్లాడనివ్వండి, నన్ను మాట్లాడనివ్వండి. మనల్ని మాట్లాడనివ్వకుండా అవతలి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో లెట్ మీ స్పీక్, లెట్ మీ స్పీక్ అంటే నన్ను మాట్లాడనివ్వండి అని. నెక్స్ట్ వన్ ఈస్ దయచేసి మళ్ళీ నాకు కాల్ చేయండి, దయచేసి మళ్ళీ నాకు కాల్ చేయండి. మనం బిజీగా ఉన్నప్పుడు ఎవరైనా కాల్ చేస్తే ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ప్లీజ్ కాల్ మీ లేటర్, ప్లీజ్ కాల్ మీ లేటర్ అంటే దయచేసి నాకు మళ్ళీ కాల్ చేయండి అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ చెప్పనవసరం లేదు, చెప్పనవసరం లేదు. మనకి ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు మనకు నచ్చకపోతే మనం ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో నీడ్ నాట్ టు సే, నీడ్ నాట్ టు సే అంటే చెప్పనవసరం లేదు అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను మీ పేరు తెలుసుకోవచ్చా, నేను మీ పేరు తెలుసుకోవచ్చా. కొత్త వాళ్ళు ఎవరైనా మనకి పరిచయం అయినప్పుడు మనం ఇలా అడుగుతూ ఉంటాం. సో దీన్ని ఇంగ్లీష్లో మే ఐ నో యువర్ నేమ్, మే ఐ నో యువర్ నేమ్ అంటే మీ పేరు నేను తెలుసుకోవచ్చా అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడ ఉండు, ఇక్కడ ఉండు, ఇక్కడ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని ఇలా అంటూ ఉంటారు కదా. సో దీని ఇంగ్లీష్లో స్టే హియర్, స్టే హియర్ అంటే ఇక్కడ ఉండు అని. నెక్స్ట్ వన్ ఆమె చాలా ధైర్యవంతురాలు, ఆమె చాలా ధైర్యవంతురాలు. షీఈస్ వెరీ కరేజియస్, షీఈస్ వెరీ కరేజియస్. కరేజియస్ మీన్స్ ధైర్యవంతురాలు అని. నెక్స్ట్ సెంటెన్స్ మీరు అతన్ని గుర్తించగలరా, మీరు అతన్ని గుర్తించగలరా. క్యాన్ యూ రికగ్నైజ్ హిమ్, క్యాన్ యూ రికగ్నైజ్ హిమ్ అంటే మీరు అతన్ని గుర్తించగలరా అని. నెక్స్ట్ వన్ దయచేసి శ్రద్ధ వహించండి, దయచేసి శ్రద్ధ వహించండి. ప్లీజ్ పే అటెన్షన్, ప్లీజ్ పే అటెన్షన్, అటెన్షన్ అంటే శ్రద్ధ వహించడం అని. నెక్స్ట్ వన్ ఇక్కడ చాలా శబ్దంగా ఉంది, ఇక్కడ చాలా శబ్దంగా ఉంది. మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు లేదా ఇంకెక్కడైనా ఉన్నప్పుడు ఎవరైనా మనకి కాల్ చేసినప్పుడు లేదా ఏ సందర్భంలో అయినా మనం ఇలా అంటూ ఉంటాం కదా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ నాయిస్ హియర్, దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ నాయిస్ హియర్ అంటే ఇక్కడ చాలా శబ్దంగా ఉంది అని. నెక్స్ట్ వన్ ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంది, ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ ఎక్కువ మంది జనాలు ఉన్నారు అని. సో దీన్ని ఇంగ్లీష్లో దేర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ క్రౌడ్ హియర్, దేర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ క్రౌడ్ హియర్ అంటే ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంది అని లేదా ఎక్కువ మంది జనాలు ఉన్నారు అని. నెక్స్ట్ వన్ నాకు అలసటగా అనిపిస్తుంది, నాకు అలసటగా అనిపిస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ టైర్డ్, ఐఎమ్ ఫీలింగ్ టైర్డ్ అంటే నాకు అలసటగా అనిపిస్తుంది అని. నెక్స్ట్ వన్ ఇది చాలా ఖరీదైనది, ఇది చాలా ఖరీదైనది. మనం ఎప్పుడైనా విలువైన వస్తువు కొన్నప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో
ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అంటే ఇది చాలా ఖరీదైనది అని. నువ్వు నాకు అత్యంత ప్రత్యేకము. మనకి నచ్చిన వాళ్ళతో లేదా మనకి ఇష్టమైన వాళ్ళతో మనం ఇలా అంటూ ఉంటాం కదా. సో దీని ఇంగ్లీష్లో యు ఆర్ ది మోస్ట్ స్పెషల్ టు మీ అంటే నువ్వు నాకు అత్యంత ప్రత్యేకమైన వ్యక్తివి అని. నెక్స్ట్ వన్, అక్కడ ఏదో మంచి జరుగుతుంది. సో దీని ఇంగ్లీష్లో సంథింగ్ గుడ్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ అంటే అక్కడ ఏదో మంచి జరుగుతుంది అని. నెక్స్ట్ సెంటెన్స్, నేను నీతో వస్తాను. ఐ విల్ కమ్ విత్ యూ అంటే నేను నీతో వస్తాను అని. నెక్స్ట్ వన్, నాకు కూడా తెలియదు. ఐ డోంట్ నో ఎయిదర్ అంటే నాకు కూడా తెలియదు అని. నెక్స్ట్ వన్, ఆమె చాలా సున్నితమైనది. షీఈస్ వెరీ సెన్సిటివ్ అంటే ఆమె చాలా సున్నితమైనది అని. నెక్స్ట్ వన్, ఆమె చాలా కష్టపడి పనిచేస్తుంది. దీని ఇంగ్లీష్లో షీ వర్క్స్ వెరీ హార్డ్ అంటే ఆమె చాలా కష్టపడి పనిచేస్తుంది అని. నెక్స్ట్ సెంటెన్స్, అతను చాలా నమ్మదగినవాడు. హీఈస్ వెరీ ట్రస్ట్వర్తి అంటే అతను చాలా నమ్మదగినవాడు అని. అదేవిధంగా అతను చాలా ఉత్సాహవంతుడు. హీఈస్ వెరీ ఎంతూసియాస్టిక్. ఎంతూసియాస్టిక్ అంటే ఉత్సాహవంతుడు అని. నెక్స్ట్ వన్, ఆమె ప్రతి ఉదయం దేవుడిని పూజిస్తుంది. సో దీని ఇంగ్లీష్లో షీ వర్షిప్స్ గాడ్ ఎవ్రీ మార్నింగ్ అంటే ఆమె ప్రతి ఉదయం దేవుడిని పూజిస్తుంది అని. ది లాస్ట్ సెంటెన్సీస్, నేను ఇప్పుడే తిన్నాను. ఐ హ్యావ్ ఈటెన్ జస్ట్ నౌ అంటే నేను ఇప్పుడే తిన్నాను అని. ఆమెను అడగడం వల్ల ప్రయోజనం లేదు. సో దీని ఇంగ్లీష్లో దెర్ ఈజ్ నో యూజ్ ఇన్ ఆస్కింగ్ హర్ అంటే ఆమెను అడగడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు అని. నెక్స్ట్ వన్, నాకు ఇక్కడ చేసేదేమీ లేదు. ఐ హ్యావ్ నథింగ్ టు డూ హియర్ అంటే నాకు ఇక్కడ చేసేదేమీ లేదు అని. నెక్స్ట్ సెంటెన్స్, అతను ప్రస్తుతం ఇక్కడ లేడు. మనల్ని ఎవరి గురించి అయినా అడిగినప్పుడు వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ లేకపోతే మనం ఇలా అంటూ ఉంటాం కదా. సో దీని ఇంగ్లీష్లో He is not here at present అంటే అతను ప్రస్తుతం ఇక్కడ లేడు అని. నెక్స్ట్ వన్, అతన్ని రెచ్చగొట్టొద్దు. Don't provoke him. ప్రొవోక్ అంటే రెచ్చగొట్టడం అని. సో డోంట్ ప్రొవోక్ హిమ్. నెక్స్ట్ వన్, కొంచెం ఓపిక పట్టండి. ఎందుకు తొందరపడుతున్నారు అని ఇలా అంటూ ఉంటారు కదా. సో దీని ఇంగ్లీష్లో హ్యావ్ ఏ లిటిల్ పేషెన్స్ అంటే కొంచెం ఓపిక పట్టండి అని. నెక్స్ట్ వన్, నన్ను నిందించకు. మన తప్పు లేనప్పుడు మనం ఇలా అంటూ ఉంటాం కదా, నన్ను నిందించకు అని. సో దీని ఇంగ్లీష్లో డోంట్ బ్లేమ్ మీ అంటే నన్ను నిందించకు అని. నెక్స్ట్ వన్, సోమరిగా ఉండకు.
కొంతమంది సోమరిగా ఉన్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఇలా అంటూ ఉంటారు కదా, సోమరిగా ఉండకు అని. సో దీని ఇంగ్లీష్లో డోంట్ బీ లేజీ, డోంట్ బీ లేజీ, లేజీ మీన్స్ సోమరితనంగా ఉండడం. డోంట్ బీ లేజీ, సోమరిగా ఉండకు అని. నెక్స్ట్ వన్, నీకు అర్థం కాలేదా, నీకు అర్థం కాలేదా. మనం చెప్పింది అవతల వాళ్ళకి అర్థమైందో లేదో తెలుసుకోవడానికి ఇలా అడుగుతూ ఉంటాం కదా. సో దీని ఇంగ్లీష్లో డోంట్ యూ అండర్స్టాండ్, డోంట్ యూ అండర్స్టాండ్ అంటే నీకు అర్థం కాలేదా అని. నెక్స్ట్ వన్, తొందరగా తీసుకుని రండి, తొందరగా తీసుకుని రండి. బ్రింగ్ ఇట్ సూన్, బ్రింగ్ ఇట్ సూన్ అంటే తొందరగా తీసుకుని రండి అని. నెక్స్ట్ వన్, ఆ పని తర్వాత రండి, ఆ పని తర్వాత రండి అంటే మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని అయిపోయిన తర్వాత రండి అని. సో దీని ఇంగ్లీష్లో కమ్ ఆఫ్టర్ దట్ వర్క్, కమ్ ఆఫ్టర్ దట్ వర్క్ అంటే ఆ పని పూర్తయిన తర్వాత రండి అని. నెక్స్ట్ వన్, నాకు అది అలవాటే, నాకు అది అలవాటే. జనరల్గా మనం ఈ వర్డ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో దీని ఇంగ్లీష్లో ఐఆమ్ యూజ్డ్ టు ఇట్, ఐఆమ్ యూజ్డ్ టు ఇట్ అంటే నాకు అది అలవాటే అని. నెక్స్ట్ వన్, నటించవద్దు, నటించవద్దు. డోంట్ ప్రిటెండ్, ప్రిటెండ్ అంటే నటించడం అని. డోంట్ ప్రిటెండ్ అంటే నటించవద్దు అని. నెక్స్ట్ వన్, మీరు ఇప్పుడు వెళ్ళవచ్చు, మీరు ఇప్పుడు వెళ్ళవచ్చు. యు మే గో నౌ, యు మే గో నౌ అంటే మీరు ఇప్పుడు వెళ్ళవచ్చు అని. నెక్స్ట్ సెంటెన్స్, నువ్వంటే గర్వంగా ఉంది, నువ్వంటే గర్వంగా ఉంది లేదా నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది అని ఇలా అంటూ ఉంటారు కదా. సో ఇన్ ఇంగ్లీష్లో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటే నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది అని. నెక్స్ట్ వన్, ఎవరిని నొప్పించవద్దు, ఎవరిని నొప్పించవద్దు లేదా ఎవరిని బాధ పెట్టవద్దు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీని ఇంగ్లీష్లో డోంట్ హర్ట్ ఎనీ వన్, డోంట్ హర్ట్ ఎనీ వన్ అంటే ఎవరిని నొప్పించవద్దు అని లేదా బాధ పెట్టవద్దు అని. నెక్స్ట్ సెంటెన్సెస్, ధరలు పెరుగుతున్నాయి, ధరలు పెరుగుతున్నాయి. మార్కెట్లో ధరలు ఇంక్రీజ్ అయినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీని ఇంగ్లీష్లో ప్రైజెస్ ఆర్ రైజింగ్, ప్రైజెస్ ఆర్ రైజింగ్ అంటే ధరలు పెరుగుతున్నాయి అని. ఆమెను తిట్టవద్దు, ఆమెను తిట్టవద్దు. ఎవరైనా తిడుతూ ఉన్నప్పుడు ఇలా తిట్టొద్దని అంటూ ఉంటాం కదా. సో దీని ఇంగ్లీష్లో డోంట్ స్కోల్డ్ హర్, డోంట్ స్కోల్డ్ హర్, స్కోల్డ్ మీన్స్ తిట్టడం అని. డోంట్ స్కోల్డ్ హర్ అంటే ఆమెని తిట్టవద్దు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ తరచుగా తినవద్దు, తరచుగా తినవద్దు. ఏదైనా తినకూడని వస్తువు తరచుగా తింటూ ఉన్నట్లయితే ఇట్లా అంటూ ఉంటారు కదా. సో దీని ఇంగ్లీష్లో డోంట్ ఈట్ ఆఫెన్, డోంట్ ఈట్ ఆఫెన్, ఆఫెన్ మీన్స్ తరచుగా అని. తరచుగా తినవద్దు అంటే డోంట్ ఈట్ ఆఫెన్. నెక్స్ట్ వన్, నువ్వు పొరపాటు పడ్డావు, నువ్వు పొరపాటు పడ్డావు. యూఆర్ మిస్టేకెన్, యూఆర్ మిస్టేకెన్, మిస్టేకెన్ అంటే పొరపాటు పడడం. యూఆర్ మిస్టేకెన్ అంటే నువ్వు పొరపాటు పడ్డావు అని. నెక్స్ట్ వన్, ఆమె చాలా మాట్లాడుతుంది, ఆమె చాలా మాట్లాడుతుంది అంటే ఆమె ఎక్కువగా మాట్లాడుతుంది అని. సో దీని ఇంగ్లీష్లో షీ టాక్స్ ఎలాట్, షీ టాక్స్ ఎలాట్ అంటే ఆమె చాలా మాట్లాడుతుంది అని. నెక్స్ట్ వన్, తొందరగా కోలుకో, తొందరగా కోలుకో. ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం ఇలా అంటూ ఉంటాం కదా. సో దీని ఇంగ్లీష్లో గెట్ వెల్ సూన్, గెట్ వెల్ సూన్ అంటే తొందరగా కోలుకో అని. నెక్స్ట్ వన్, నా కోసం ఆగు, నా కోసం ఆగు. వెయిట్ ఫర్ మీ, వెయిట్ ఫర్ మీ అంటే నా కోసం ఆగు అని. నెక్స్ట్ వన్, దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. ప్లీజ్ బీ సీటెడ్, ప్లీజ్ బీ సీటెడ్ అంటే దయచేసి కూర్చోండి అని. నెక్స్ట్ సెంటెన్స్, అర్థం లేని మాటలు మాట్లాడకు, అర్థం లేని మాటలు మాట్లాడకు. ఎవరైనా మనతో ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఇలా అంటూ ఉంటాం కదా. సో దీని ఇంగ్లీష్లో డోంట్ టాక్ నాన్ సెన్స్, డోంట్ టాక్ నాన్ సెన్స్ అంటే అర్థం లేని మాటలు మాట్లాడకు అని. ది లాస్ట్ సెంటెన్స్ ఈస్ నిన్న నేను బిజీగా ఉన్నాను,
నిన్న నేను బిజీగా ఉన్నాను. ఐ వాజ్ బిజీ ఎస్టర్డే అంటే నిన్న నేను బిజీగా ఉన్నాను అని. ఇదంతా రాత్రికి రాత్రే జరిగింది. ఆల్ దిస్ హ్యాపెండ్ ఓవర్ నైట్ అంటే ఇదంతా రాత్రికి రాత్రే జరిగింది అని. నెక్స్ట్ వన్, త్వరగా నిద్రపో. మనం ఇలా ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా, సో దీన్ని ఇంగ్లీష్లో గో టు బెడ్ ఎర్లీ. ఎర్లీ అంటే త్వరగా అని, త్వరగా నిద్రపో అంటే గో టు బెడ్ ఎర్లీ. నెక్స్ట్ వన్, అబద్ధాలు చెప్పకు. ఎవరైనా అబద్ధాలు చెప్తున్నట్లయితే మనం ఇలా చెప్పొద్దు అంటాం కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టెల్ లైస్. లైస్ అంటే అబద్ధాలు అని, అబద్ధాలు చెప్పకు, డోంట్ టెల్ లైస్. నెక్స్ట్ వన్, ముందుకు పదండి లేదా ముందుకు వెళ్ళండి. సో దీని ఇంగ్లీష్లో మూవ్ ఫార్వర్డ్ అంటే ముందుకు వెళ్ళండి అంటే మూవ్ ఫార్వర్డ్ అని. నెక్స్ట్ వన్, నిజంగా అలసిపోయాను. ఎవరైనా అలసిపోయినట్లయితే ఇలా అంటూ ఉంటారు కదా, సో దీని ఇంగ్లీష్లో రియలీ టైర్డ్ అంటే నిజంగా అలసిపోయాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ చాలా సంతోషంగా ఉంది. దీన్ని మనం ఇంగ్లీష్లో క్వైట్ హ్యాపీ అంటే చాలా సంతోషంగా ఉంది అని. నెక్స్ట్ సెంటెన్స్, మీరు చేసే ప్రతిదానికి ధన్యవాదాలు. ఇలా మనం ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు, సో దీన్ని ఇంగ్లీష్లో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డూ అంటే మీరు చేసిన ప్రతిదానికి కూడా ధన్యవాదాలు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ ఒకసారి ప్రయత్నించు. ఎవరినైనా మనం ఎంకరేజ్ చేయాలనుకున్నప్పుడు ఇలా చెప్తూ ఉంటాం కదా, సో దీని ఇంగ్లీష్లో టేక్ ఏ ఛాన్స్ అంటే ఒకసారి ప్రయత్నించు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ బయటకి తీసుకెళ్ళండి. టేక్ ఇట్ అవుట్సైడ్ అంటే బయటకి తీసుకెళ్ళండి అని. నెక్స్ట్ వన్, తర్వాత కలుద్దాం. ఇది మనం జనరల్గా చెప్తూనే ఉంటాం కదా, సో దీని ఇంగ్లీష్లో సీ యు లేటర్ అంటే మనం తర్వాత కలుద్దాం అని. నెక్స్ట్ వన్, ఆమె అందంగా ఉంది. ఎవరినైనా మనం ఇలా అప్రిషియేట్ చేయాలనుకున్నప్పుడు షీఈస్ ప్రెటీ అంటే ఆమె అందంగా ఉంది అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ దయచేసి నన్ను ఈ చిరునామాకి తీసుకెళ్ళండి. మనకి ఎప్పుడైనా అడ్రస్ తెలియనప్పుడు ఎవరినైనా మనం ఇలా అడుగుతూ ఉంటాం కదా, సో దీని ఇంగ్లీష్లో ప్లీజ్ టేక్ మీ టు దిస్ అడ్రస్ అంటే నన్ను ఈ అడ్రస్కి తీసుకెళ్ళండి అని, లేదా నన్ను ఈ చిరునామాకి తీసుకెళ్ళండి అని. నెక్స్ట్ వన్ ఈస్ మీరు దానిని పునరావృతం చేయగలరా. దీన్ని మనం ఇంగ్లీష్లో Could you please repeat that? పునరావృతం అంటే ఒకసారి మళ్ళీ రిపీట్ చేయమని. నెక్స్ట్ వన్, మీకు ఫేస్బుక్ ఉందా? మనకెవరైనా న్యూ పర్సన్స్ మీట్ అయినప్పుడు మనం ఇలా అడగాలనుకున్నప్పుడు దీన్ని మనం ఇంగ్లీష్లో Do you have Facebook? అంటే మీకు ఫేస్బుక్ ఉందా అని. నెక్స్ట్ వన్, ఇది అందరికీ తెలుసు. ఇలా మనం చెప్పాలనుకున్నప్పుడు everyone knows it అంటే అందరికీ ఇది తెలుసు అని. నెక్స్ట్ వన్, మిమ్మల్ని కూడా కలవడం ఆనందంగా ఉంది. మనతో ఎవరైనా మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది అన్నప్పుడు మనం దానికి మిమ్మల్ని కూడా కలవడం ఆనందంగా ఉంది అని అంటుంటాం కదా, సో దీని ఇంగ్లీష్లో నైస్ టు మీట్ యూ టూ అంటే మిమ్మల్ని కూడా కలవడం నాకు ఆనందంగా ఉంది అని. నెక్స్ట్ వన్,
మన మీటింగ్ ఎన్ని గంటలకు? వాట్ టైమ్ ఈజ్ అవర్ మీటింగ్? వాట్ టైమ్ ఈజ్ అవర్ మీటింగ్ అంటే మన మీటింగ్ ఎన్ని గంటలకు అని. నెక్స్ట్ వన్, ఈ గందరగోళానికి నన్ను క్షమించండి. ఈ గందరగోళానికి నన్ను క్షమించండి. ఎవరికైనా మనం ఈ విధంగా క్షమాపణ చెప్పాలనుకున్నప్పుడు, సో దీని ఇంగ్లీష్లో ఐఆమ్ సారీ ఫర్ ది మెస్, ఐఆమ్ సారీ ఫర్ ది మెస్, మెస్ అంటే గందరగోళం అని. గందరగోళానికి నన్ను క్షమించండి అంటే ఐఆమ్ సారీ ఫర్ ది మెస్. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్, ఈ సౌండ్ చాలా బాగుంది. ఈ సౌండ్ చాలా బాగుంది. మనకి ఏదైనా సౌండ్ నచ్చి ఇలా చెప్పాలనుకున్నప్పుడు దీని ఇంగ్లీష్లో దట్ సౌండ్స్ గ్రేట్, దట్ సౌండ్స్ గ్రేట్ అంటే ఈ సౌండ్ చాలా బాగుంది అని. నెక్స్ట్ వన్, నన్ను క్షమించండి, ఇప్పుడు టైం ఎంత అయిందో మీకు తెలుసా? నన్ను క్షమించండి, ఇప్పుడు టైం ఎంత అయిందో మీకు తెలుసా? ఎవరినైనా మనం ఈ విధంగా టైం అడగాలనుకున్నప్పుడు, సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎక్స్క్యూజ్ మీ డూ యూ నో వాట్ టైమ్ ఇట్ ఈస్, ఎక్స్క్యూజ్ మీ డూ యూ నో వాట్ టైమ్ ఇట్ ఈస్ అంటే నన్ను క్షమించండి, ఇప్పుడు టైం ఎంత అయిందో మీకు తెలుసా అని. నెక్స్ట్ వన్, జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి, జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. బీ కేర్ఫుల్ డ్రైవింగ్, బీ కేర్ఫుల్ డ్రైవింగ్ అంటే జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్, మీరు దీన్ని నా కోసం అనువదించగలరా? మీరు దీన్ని నా కోసం అనువదించగలరా? దీన్ని మనం ఇంగ్లీష్లో క్యాన్ యూ ట్రాన్స్లేట్ దిస్ ఫర్ మీ, క్యాన్ యూ ట్రాన్స్లేట్ దిస్ ఫర్ మీ అంటే నా కోసం మీరు దీన్ని అనువదించగలరా అని. ట్రాన్స్లేట్ అంటే అనువదించడం. నెక్స్ట్ వన్, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని పార్టీకి ఆహ్వానించలేదు. నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని పార్టీకి ఆహ్వానించలేదు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పచ్చు అంటే ఐ రియలీ సారీ, ఐ డిడ్ంట్ ఇన్వైట్ యూ టు ద పార్టీ. ఐ రియలీ సారీ, ఐ డిడ్ంట్ ఇన్వైట్ యూ టు ద పార్టీ అంటే నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని పార్టీకి ఆహ్వానించలేదు అని. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. ఎవరు మిమ్మల్ని బాధించారు? ఎవరు మిమ్మల్ని బాధించారు? ఇఫ్ యూ నో దిస్ వన్ ఇన్ ఇంగ్లీష్, ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.